జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు రహమాన్ నా పేరు పద్మ హుజూరాబాద్ తాజా ఎన్నికల సర్వేకు స్వాగతం ఎన్నికల అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది జనం సాక్షి సర్వే ఢిల్లీ నుంచి మొదలు గల్లీ వరకు గత అసెంబ్లీ ఎన్నికలు అలాగే జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో జనం సాక్షి సర్వేలు తుది ఫలితాలకు అత్యంత దగ్గరగా ఉన్నాయి ఇప్పటికే జనం సాక్షి హుజూరాబాద్ నియోజకవర్గంలో మొదటి దఫా సర్వేను పూర్తి చేసింది ఈ మారు రెండో దఫా సర్వేను మీ ముందు ఉంచుతున్నాం పదండి హుజూరాబాద్ వెళ్దాం మన బృందం జనం సాక్షి సైన్యాన్ని పరిచయం చేద్దాం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది జనం సాక్షి హుజూరాబాద్ కొచ్చేసింది ఎన్నికల సర్వేలు అంటేనే జనం సాక్షి దేశంలోనే అత్యంత విశ్వసనీయత ఎన్నికల సర్వేలకు పేరు గాంచిన జనం సాక్షి హుజూరాబాద్ లో జనం నాడిని వడిసిపట్టేందుకు సిద్ధమైంది చలో వెళ్దాం హుజూరాబాద్ ను జల్లడబడదాం జనం నాడిని వడిసిపడదాం ఈ ఎన్నికల్లో గెలిచేదెవరో ఓడదెవరో తేల్చేద్దాం దూత్ కా దూత్ పానీ కా పానీ ఇది రెండో సర్వే మొదటి సర్వే పూర్తయింది రెండో సర్వే గురించి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా సార్ మొదటి సర్వేకి రెండో సర్వేకి రెండిటికి గల వ్యత్యాసం ఏంటి డెఫినెట్ గా అండి జనం సాక్షి బృందం నోటిఫికేషన్ కంటే ముందు సర్వే చేసి అప్పుడు విజువల్ ని ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటివల రాజీనామా చేయడంతో హుజూరాబాద్కు ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నేపథ్యంలో జనం సాక్షి బృందం హుజూరాబాద్ పట్టణంలో వాలిపోయింది హుజూరాబాద్ నియోజకవర్గాన్ని జల్లడబట్టేందుకు సిద్ధమైంది దూత్ కా దూత్ పానీ కా పానీ తేల్చి యథాతథంగా మేము ముందుంచుతాం ఓకే ఇది మనం మొదటిసారిగా వెళ్ళినప్పటి విషయం నిజానికి మొదటిసారి నోటిఫికేషన్ కంటే ముందు చాలా పటిష్టంగా ఈటల రాజేందర్ అభ్యర్థిత్వం కనబడింది ఆయనకు ఆ రోజున నల్లేరుపై నడికే అని మనకు అనిపించింది ఆ రోజుకు ఉన్నటువంటి రిపోర్టు మనం ఆ రోజే చెప్పాం కాలం గడిచిన కొద్దీ ఎంత ఆలస్యమైతే అంత ఈటల రాజేందర్కు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అని చెప్పి మనం అంచనా వేసాం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మండలాల వారీగా బ్యాలెట్ ద్వారా జనం సాక్షి జరిపినటువంటి ఈ సర్వేలో జమ్మికుంట అలాగే కమలాపూర్ జమ్మికుంట కమలాపూర్ ఈ రెండు ప్రాంతాల్లో మినహా టిఆర్ఎస్ శర వేగంతో దూసుకొచ్చింది మనం నమ్మలేనటువంటి విషయం ఏంటంటే హుజూరాబాద్ పట్టణంలో కూడా టిఆర్ఎస్ స్పష్టమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది గతంలో ఉన్నటువంటి తేడాను కనుక మనం ఇప్పుడు గమనించుకుంటే వీణవంకలో దాదాపుగా రెట్టింపు ఓట్లను టిఆర్ఎస్ కైవసం చేసుకోబోతోంది అలాగే హుజూరాబాద్ పట్టణంలో టిఆర్ఎస్ రెట్టింపు ఓట్లను కైవసం చేసుకోబోతోంది ఇల్లంత కుంటాలో కూడా గణనీయంగా టిఆర్ఎస్ కోట్లు పోలవుతున్నాయి జమ్మికుంట పట్టణంలో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది అలాగే కమలాపూర్ పట్టణంలో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది ఓవరాల్గా మనం చూసినట్లయితే గత సర్వేకి ఈ సర్వేకి టిఆర్ఎస్ ఒక్క రెండు ప్రాంతాల్లో మినహా జమ్మికుంట కమలాపూర్ పట్టణం రూరల్లో ఈ రెండు ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది కీలకంగా ఉన్నటువంటి హుజూరాబాద్ పట్టణము అలాగే వీణవంక హుజూరాబాద్ టౌను ఇల్లంతకుంట ఈ ప్రాంతాల్లో టిఆర్ఎస్ స్పష్టమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది తిరిగి వారం రోజుల్లోపు జనం సాక్షి తుది సర్వేను చేయబోతోంది మొదటి సర్వేని డిస్క్రిప్షన్లో ఇస్తాం అప్పుడు స్పష్టమైనటువంటి ఆధిక్యత
గణనీయమైనటువంటి ఆధిక్యత బీజేపీ ప్రదర్శిస్తే ఈటల రాజేందర్ ప్రదర్శిస్తే దాన్ని బద్దలు కొడుతూ టిఆర్ఎస్ కూడా అంతే వేగంతో ముందుకు దూసుకొచ్చింది ఆ తేడా ఎంత ఉంది ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా జనం సాక్షి తుది సర్వే అంటే ఇప్పుడు మొదటి సర్వే అయిపోయింది ఇది రెండో సర్వే మూడో సర్వే కూడా మీ ముందు ఉంచుతాం అంతవరకు సెలవు నమస్కారం జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు।